हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज रेसिपी बेकरी स्टाइल ट्यूटी फ्रूटी स्पॉन्ज केक। ఇంట్లోనే అవెన్ లేకపోయినా చాలా ఈజీగా ఫ్లఫీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు। మరి బేకరీ స్టైల్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం। ఫస్ట్ ఒక బౌల్లో జిల్లడ పెట్టుకొని ఒక కప్పు మైదాని తీసుకోవాలి। ఇందులోనే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసి జల్లించుకోవాలి। ఇలా జల్లించుకోవటం వల్ల పిండి కలిపేటప్పుడు ఉండల లేకుండా చాలా సాఫ్ట్ గా కేక్ వస్తుంది। ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం। ఇప్పుడు మిక్సీ జార్ లో 2 ఎగ్స్ ని బ్రేక్ చేసి వేసుకోవాలి। ఇందులోనే 1/2 కప్ షుగర్, 1/2 కప్ రిఫైండ్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ ని వేసుకోవాలండి, లేదంటే కేక్ ఆయిల్ స్మెల్ వస్తుంది। ఇప్పుడు దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి। తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। పిండి ఒకేసారి వేసుకున్నా ఉండలుగా వస్తాయండి। ఇలానే మొత్తం పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి। పిండిని పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/3 కప్ కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి। ఇది 80 ml ఉంటుందండి। దీని కూడా కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకోవాలి। ఇలా కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ కలిపారంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేసుకోవాలి। అలాగే కొంచెం ట్యూటీ ఫ్రూటీని వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి। ఈ మెజర్మెంట్స్ లో మీరు తీసుకున్నారంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి। అండ్ కేక్ కూడా చాలా సాఫ్ట్ గా వస్తుంది। ఇప్పుడు కేక్ మోల్డ్ తీసుకొని బటర్ ని అప్లై చేయాలి। పూర్తిగా పైన అంచుల దాకా బటర్ ని రాయాలి। ఇప్పుడు కొంచెం మైదా పిండిని చల్లుకొని ఇలా పూర్తిగా పిండి మొత్తం డస్ట్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు కేక్ మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం। ఒకసారి కేక్ మోల్డ్ ని ట్యాప్ చేయాలి। ఇందులో ఉన్న ఎయిర్ గ్యాప్స్ ఏవైనా ఫామ్ అయి ఉంటే నీట్ గా వచ్చేస్తుంది। ఇప్పుడు పైన ఇంకొన్ని ట్యూటీ ఫ్రూటీని వేసుకుందాం। ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని మధ్యలో స్టాండ్ పెట్టుకోవాలి। దీన్ని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ప్రీహీట్ చేసుకోవాలి। ప్రీహీట్ చేశాక కేక్ మోల్డ్ ని పెట్టి మూత పెట్టి లో ఫ్లేమ్ లో 30 టు 40 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి। ఇది బేక్ అయిపోయిందండి। ఇప్పుడు కేక్ ని ఒకసారి టూత్ పిక్ తో గాని నైఫ్ తో గాని చెక్ చేయండి। ఇలా గుచ్చినప్పుడు అంటుకోకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయినట్లే। కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత నైఫ్ తో ఇలా చుట్టూ లూజ్ చేయండి। తర్వాత ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। దీన్ని ఒక్కసారి పైన ట్యాప్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి। ఇలా నీట్ గా ఇక్కడ అంటుకోకుండా వచ్చేస్తుంది। దీన్ని మరోవైపుకి టర్న్ చేసుకొని కట్ చేసుకుందాం। ఈ విధంగానే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తో కనుక మీరు కేక్ బ్యాటర్ ని మిక్స్ చేసుకున్నారంటే చాలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీ కేక్ ఇంట్లోనే అవెన్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు। అంతే అండి, బేకరీ స్టైల్ ట్యూటీ ఫ్రూటీ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది। మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి। మరి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। థ్యాంక్ యూ।